హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భయ్యా మోటార్ బ్లాగ్స్ వన్. ప్రజెంట్ వచ్చేసి మనం షాపూర్ గ్రామంలోనే షాపూర్ కోటలతో ఉన్నామన్నమాట. ఈ కోట గురించి ఏంటంటే మనకు సాయి మొత్తం చెప్తారు, చెప్పండి సార్. ఈ కోట ఏంటంటే 15వ శతాబ్దంలోనే మౌల్ రాజులు అయితే కోటను అయితే పరిపాలించారు. పరిపాలించిన కాలంలోనే గోల్కొండ రాజులు ఉండే కదా, గోల్కొండ రాజులు వచ్చేసి మొగలు ఆ మొగలు రాజులు ఈ కోటను అయితే పరిపాలించారు అన్నమాట. ఈ కోటకి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే విలేజ్ వాళ్ళు ఈ కోటను డెవలప్ చేద్దామని చూసారు. ఎందుకంటే గులిపోతుంది మట్టి గోడ కాబట్టి దీని పక్కపొని సిమెంట్ గోడ పెట్టి చేసేది కానీ, ఎందుకంటే మట్టి గోడ కాబట్టి మొత్తం గులిపోయిన వాళ్ళ విలేజ్ వాళ్ళు కూడా పట్టించుకుని కోట గురించి మొత్తం బంద్ చేసుకోరు వీళ్ళు. అందుకోసం కోట అయితే ఏ విధంగా ఉందో మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కోట గురించి. అయితే ఇలాంటి కోటల గురించి మంచి మంచి కోటలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 500 లైక్ అయితే టార్గెట్ అనుకుంటున్నా. 500 లైక్ టార్గెట్ వచ్చిందనుకో ఇంకా మంచి మంచి కోటలు మన దగ్గర మన ఇండియాలో ఉన్నాయి, అవన్నీ మీకు తిరిగి చూపిస్తాం ఏ విధంగా ఉండేవో. కానీ వీడియోకి అయితే ఎంటర్ అయిపోతాం. శతాబ్దంలోని అక్కన పాపను వచ్చేసి కోటను అయితే పరిపాలించాడు. అక్కన పాపను పరిపాలించే టైంలో మొఘలు సామ్రాజ్యాలు వచ్చేసి కోట పైన దాడి చేసిన తర్వాత సామ్రాజ్యానికి మూడు చెరువుల నీళ్ళు అయితే తాగిపించారు అన్నమాట అక్కన పాపను అనమాట. ఒకసారి ముంగడికి వెళ్ళి కోట చూసుకుంటా మనం దానికి స్టోరీ ఏందో చెప్తున్నాం. ఆల్మోస్ట్ మొత్తం సిద్ధవాసుకు వచ్చేసింది. ఏం లేదండి, విలేజ్ కదా, విలేజ్లో కోట ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోకొచ్చారు, మొత్తం సిద్ధవాసుకు వచ్చేసింది. స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఇది చూసినందుకో ఇది కనిపిస్తుందా, ఈ డోర్ పెట్టడానికి అంటే కోటకి చాలా పెద్ద డోర్ ఉండే మొఘలు సామ్రాజ్యం ఉన్న టైంలో 15వ శతాబ్దంలో. అవన్నీ ఎందుకంటే చాలా 15వ శతాబ్దం కాబట్టి మొత్తం గులాబీ వెళ్ళిపోయింది, గులిపోయింది మొత్తం ఇదంతా. ఇంకా సార్ చూడండి, కనిపిస్తుంది మీకు ఆల్రెడీ చూసుకుంటాను. డోర్ పెట్టి డోర్ పెట్టి నీకు చాలా పెద్ద డోర్ ఉంటుంది, అట్లా కొంచెం మోడతాను. కోట లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది అనిపిస్తుందా, దీని దగ్గరే పైకి వెళ్ళొచ్చు అన్నమాట. కోటకి ఏంటంటే నాలుగు దిక్కుల కోట పైకి వెళ్ళొచ్చు మొత్తం ఉన్నాయి. సో కోట పైకి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా. ఏంటంటే కిందికి వెళ్ళి బట్టలు ఉంటారు, పైన ఏంటంటే సీక్రెట్ రూమ్ అనమాట. అంటే శత్రువులు వచ్చిన కింది వాళ్ళకి ఏమైనా అయినా పైకి వెళ్ళి దాడి చేయొచ్చు అని పైకి అయితే ఉంది అనమాట ఇది సీక్రెట్. కానీ కిందికే తెలిపోదాం. కోట లోపలికి ఎంటర్ అయిపోయింది, ఏ విధంగా అయితే కోట అవుతుందో చూద్దాం. కూడా అయితే స్టార్టింగ్ అయితే మీకు పైన అనిపిస్తుంది, అలాగే నాలుగు దిక్కులు నాలుగు టోర్ అవుతున్నాయి. ఫస్ట్ టోర్కి అయితే వెళ్దాం దాన్ని మనం. ఇదైతే కోటలో ఇదైతే కోట లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ప్లేస్ అనమాట పైకి వెళ్ళడానికి. దాన్ని మన పైకి వచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది ఈ గుంత ఏదైతే ఉందో, ఈ మొఘలు సామ్రాజ్య కాలంలోనే ప్రజలు ఉంటారు కదా, ప్రజలు కానీ ఏమో తప్పు చేసినా అలా పైకి తిరగబడినా అలా పైకి తీసుకొచ్చి గొంతులు కోసి అది దారుణంగా చంపించేవాళ్ళంటే మొగుళ్ళు రాజులు రాజులు అయితే. చూడండి గుంత మొత్తం కనబడుతున్నాయి, గుంత మొత్తం ఇదే ఏ విధంగా ఉందో చూడండి. అది దారుణంగా అంటే పీకలు అది కూడా వారు పీకలు కోసి వారు చంపించేవారంట మొగుళ్ళు సామ్రాజ్య రాజులు అయితే. చూడండి ఇదే 26 ఆగస్టు 15కి అయితే దీనిపైన జెండా అయితే ఎగరేస్తారు. ఏంది కోట మొత్తం చూడండి, నేను చూసి పిరంగులు పెట్టుకునేది. ఈ కోట ఏదైతే నాలుగు దగ్గర నాలుగు ఉన్నాయన్నమాట, ఆ కోట కానీ ఎక్కడ ఒకటి మధ్యలో కూడా ఉన్నది పిరంగులు పెట్టుకునేది. ఇది కనిపిస్తుందా, ఇదైతే లాస్ట్ ది కోట ఏదైనా మనం అనుకున్నది అంత పెద్ద కోట ఏం లేదు, చిన్న కోట అనమాట. మొఘలు సామ్రాజ్యాలు ఏంటంటే అది ఉండడానికి కోట అయితే నిర్మించుకోరు వీళ్ళు. తర్వాత అక్కన పాపను చెప్పి దాడి చేయడం వల్ల వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు, గోల్కొండకి వెళ్ళిపోయారు. ఇది కనిపిస్తుంది కిందికి మనం ఇప్పుడు పైకి వచ్చింది, అవి నాలుగు దిక్కులు నాలుగు ఉన్నాయి. కాలం చూపించేసి కోట ఏంటో మీకు మొత్తం చరిత్ర మొత్తం చెప్తున్నాను. కనిపిస్తున్నాయి కదా ఇది ఏ విధంగా ఉన్నాయో, ఇది ఏంటంటే పైన బిరంగులు పెట్టుకొని శత్రువుల పైన దాడి అనేది అంటే ఏదంటే ఏ కోటలైనా అయితే ఇదే కంపల్సరీ ఉంటుంది. ఏ కోటలు ఏం ప్రత్యేక కదా, అది ప్రతి ఒక్క కోటలు
ఎందుకంటే 10వ శతాబ్దం కాబట్టి కోటను పట్టుకు వచ్చింది కాబట్టి మొత్తం సిలబస్ వచ్చేసింది. మొత్తం కోట మొత్తం ఎక్కడెక్కడ చూసుకోండి, గోడ చూడండి, మొత్తం ఆమాద అయిపోయింది. ఇది మీకు అబ్జర్వేషన్ చేసిరా ఇక్కడికో చూడండి, కోట కనిపిస్తుంది. ఎందుకంటే కోట వచ్చేసి ఇటుక పిల్లలతో కోట అయితే కట్టిర్రు మొత్తం, ఎక్కడ అక్కడ మొత్తం కూలిపోయింది, సిద్ధాస్కి వచ్చేసింది. మనం మీరున్నానుకో చూసిరండి అయితే కోటకైతే. మీరు ఫస్ట్ పిరంగి ఆ కోట లోపలికి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, వెళ్ళండి పైకి. ఎక్కడ చూసిన లవర్స్ పేరు కానీ అన్ని పేరు అవుతున్నాయి. సో నిజ అది కనిపిస్తుందా, అది లాస్ట్ పెద్ద పిరంగి ఉంటుంది దానిపైన, అది మీకు చూపిస్తా తర్వాత. కూడా మీకు ఎక్కిన తర్వాత విలేజ్ అయితే షాపూర్కి వెళ్ళి విలేజ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో విలేజ్ ఉండే విధంగా ఉంది పంటలు అన్నీ. చూసేది కదా మీరు, సెకండ్ ఎంట్రెన్స్ చూసేది కదా. కోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత కోట లోపల మొత్తం వచ్చిన తర్వాత కోట సెకండ్ గేట్ ఉంది కదా, దాని కూడా వస్తే కొంచెం బయటికి వెళ్ళి చూపిస్తాయి ఈ విధంగా ఉంటుందో. కోట చూసేది కదా, కోటకైతే ఫస్ట్ గేట్ చూసిందా సెకండ్ గేట్ ఉన్నది, మొత్తం కిందికే ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్ సీక్రెట్గా ఆ కోట లోపలికి ఉన్న శత్రువు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే శత్రులు కానీ రాజు ఉంటారుగా పారిపోయినాక అన్నమాట ఇది సెకండ్ గేట్. ఇది కింద ఉంటుంది మొత్తం మనసులో పోతారు, ఇది ఎవరైతే వెళ్ళనికి రాదు. ఏంటంటే మొత్తం కూలిపోయింది కాబట్టి మనకైతే మనసు లేనికైతే వీలు లేకుండా ఉంది, మొత్తం వంగిపోవాల్సి వస్తుంది కిందికి అవతల పోవాలంటే. దాన్ని ఎప్పుడు చూపిస్తాను, దారుణంగా అయితే ఫోటో లోపలికి అయితే ఎంట్రీ సెకండ్ గేట్. మీరు చూడండి కమాన్, ఈ కమాన్ ఎంత చిన్నగా ఉందంటే మొగలు రాజులు ఎట్లా పరిపాలించారు, అక్కన పాపన ఎట్లా దీని పైన దండయాత్ర చేసిర్రు, మరి ఘోరంగా ఉంది. కనిపిస్తుందా కోటకు వచ్చి సెకండ్ ఎంట్రీ ఏ విధంగా ఉందో చూడండి, అది అనిపిస్తుంది. అది మెయిన్ ఏంటంటే ఇది మనం బట్టలు రావడానికి చిన్న చిన్న అనమాట ఎంట్రెన్స్ అయితే మొత్తం కూలిపోయింది సెకండ్ ఎంట్రెన్స్ అయితే. కోట చూసేది కదా, కోటకు అయితే సెకండ్ గేట్ అనమాట. కోట బయట ఏ విధంగా ఉందో మొత్తం చూడండి ఆడికి గేట్ దాకా. బయట ఏ విధంగా ఉందో ఇప్పుడు లోపలికి వెళ్ళి లాస్ట్లో మనకు పైన అతిపెద్ద పైన పిరంగి ఉంటుంది కూడా మధ్యలో, అదైతే చూపిస్తుంది అండి ఏ విధంగా ఉంటుందో. ఎంత ఘోరంగా ఉండో చూసినా వంగైతే రావాల్సి వస్తుంది మొత్తం ఫోటో లోపలికి. ఫోటో మధ్యలో అయితే పిరంగి పెట్టుకుని అతిపెద్ద పిరంగి అయితే కోటలు అయితే ఉన్నది దాన్ని మొగలు సామ్రాజ్య కాలంలో అయితే. అంటే చిన్న చిన్నవి ఉన్నాయి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి, అక్కడికి వెళ్దామండి ఏ విధంగా ఉందో. సో విలేజ్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో.
దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నది మనకు. ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్దాం మనం. ఇది ఎందుకున్నదంటే రాజుల కాలంలోనే ప్రజలు కానీ కోట వివరాలు కానీ ఏదన్నా అనుకో దీని మీద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకునేవాళ్ళం. చూడండి కదా అండి, ఇక్కడ ఆడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే శత్రువులు ఉన్నారు కదా, శత్రువులు ఏళ్ళు ఎక్కడ కనబెట్టినకైతే రంధ్రాలైతున్నాయి ఇక్కడ మొత్తం, కోట మొత్తం ఉన్నాయి. చూడగా మొత్తం అయితే కోటకి వెళ్ళిపోయింది. ఏమనేది లేదు ఎందుకంటే చాలా పురాతన పదిలో చెప్తాం కాబట్టి ఈ ప్లేస్. ఎందుకంటే గోల్కొండ కోట వచ్చేసి మరి రాయి కూడా, ఇది మట్టి కూడా కాబట్టి తొందరగా కూలిపోయింది. ఇది సిమెంట్ అది కనబడుతుంది. సిమెంట్ ఏంటంటే విలేజ్ వాళ్ళు ఈ కోటను అప్రూవ్ చేద్దామని అనుకోరు అన్నమాట. ఏంటంటే మట్టి కూడా కాబట్టి అప్రూవ్ అయితే కాకపోయింది. మొత్తం కోటలు ఎక్కడ కూలిపోవడం వల్ల విలేజ్ కూడా పట్టించుకుని పనిచేసి కోటను అయితే చూడండి సిమెంట్ కనిపిస్తుంది మొత్తం, సిమెంట్ పైపులు అన్నీ కనబడతాయి. పైకి అయితే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇప్పుడు చూసుకోండి మీరే మొత్తం కూలిపోయినా అన్ని విలేజ్ వాళ్ళు ఏంటంటే తీరదీదం అనుకోరు కానీ ఫలాలు అయితే కాలేదు. ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ ఫిరంగి ఉండడానికి ప్లేస్ అయితే ఉన్నాయి కానీ విలేజ్ వాళ్ళు ఏం చేసినట్టే మొత్తం ఇవ్వ కనిపిస్తుందా. ఇక్కడ యాంగ్లే ఫిరంగి ఉండేది తీసేసి మొత్తం ఒకటి నీట్గా అయితే చేసుకుర్రు.